తెలంగాణ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు సమావేశమయ్యారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఈవీఎంలపై చర్చించారు. మా కరెస్పాండెంట్ నరసింహారావుని పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నరసింహారావు చెప్పండి. తెలంగాణ ఎన్నికలకు సంబంధించినంత వరకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టుగా కనబడుతుంది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ముగ్గురు అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులతో భేటీ అయ్యారు. ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకంటే డిసెంబర్ లోగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏదవుతుంది, ఓటర్ల నమోదు, అదేవిధంగా ఓటర్ల గుర్తింపు కార్డులు, ముఖ్యంగా ఉద్యోగులకు గాని ఈ సిబ్బందికి ఏదైతే ఎలక్ట్రానిక్ సిబ్బంది ఎవరవుతుంటే వారందరికీ శిక్షణ ఏ రకంగా ఇవ్వండి, అన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చలు రెగ్యులర్ గా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఎవరైతే సిబ్బంది ఉంటారో వారందరికీ ఈవీఎంలపై శిక్షణ ఉన్నారు. ముఖ్యంగా ఈవీఎంల పనితీరుకు సంబంధించి చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఈవీఎంలు మొహరించడం కానీ ఇతర రకమైన సమస్యలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఏ రకంగా అధికరించుకొని టెక్నికల్ సమస్యలు రాకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సూచించిన నేపథ్యంలో దీనికి దిశగా జూన్ 1 నుంచి 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన పార్టీలతో కూడా రెగ్యులర్ గా భేటీ కావాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. సో జూన్ 1 నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఇప్పుడే అప్రమత్తంగా ఉండాలి. షెడ్యూలు డిసెంబర్ లోపే వస్తుంది, మొత్తం ప్రక్రియను డిసెంబర్ లోగానే పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే 3 ప్రత్యేక అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు ఇక్కడే ఉంటారు. పూర్తిగా ఎన్నికల ప్రక్రియ పూర్తయినంత వరకు వాళ్ళు ఇక్కడే ఉండే అవకాశం ఉన్నట్టుగా మా అధికార వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఓకే నరసింహారావు, థ్యాంక్ యూ.